విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ తేదీ అక్టోబర్ 25। నమస్తే, నేను మీ మాధురి। శారద గారు ఈ రోజు మాకు ఏ మానిఫెస్టేషన్ చూపించబోతున్నారు? మేడం, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రెయిన్బో కనిపించిందా మీకు? వర్షం వచ్చినప్పుడు ఆ మళ్ళీ వెంటనే సూర్యుడు వస్తే ఖచ్చితంగా కనిపించిందా మీకు? అప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మేడం? ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది కదా? ఎస్, ఒక్కొక్కసారి కనిపిస్తుంది, కనిపించినప్పుడు ఎవరైనా దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా మేడం? అవును। అయితే రెయిన్బోకి మన మేనిఫెస్టేషన్కి మంచి టెక్నిక్ చెప్తాను మేడం, ఇది చెయ్యండి। ఇది ఒక స్పిరిచువల్ వర్డ్ కూడా తీసుకోవచ్చు మీరు। ఎలా చేయాలంటే, మనం వెళ్తూ ఉంటాం, బాగా వర్షం వచ్చినప్పుడు ఉన్నట్టుండి ఎండ వస్తుంది, అప్పుడు 7 రంగులు కనిపిస్తూ ఉంటాయి। ఆ 7 రంగులు కలిపితే ఒక రెయిన్బో తయారవుతుంది। దీనికి ఒక చిన్న పిల్లల స్టోరీ చెప్తాను మేడం, చాలా క్యూట్గా ఉంటుంది। ఈ 7 రంగులు అంటే రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో, ఈ 7 రంగులు కూడా చాలా బ్రైట్ కలర్స్, చాలా బ్రైట్గా ఉంటాయి, చూసిన వెంటనే అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటాయి। అయితే ఈ కలర్లన్నీ అంటే, ఒకరోజు మేఘమంతా బ్లూ కలర్లోనే ఉంది, కలర్ఫుల్ చేసేద్దాము అనుకుని ఈ కలర్స్ అన్నీ అనుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క మేఘాన్ని చూస్ చేసుకున్నాయంట। రెడ్ ఒక మేఘాన్ని, బ్లూ ఒక మేఘాన్ని, ఇలా 7 కలర్లు ఒక్కొక్క మేఘాన్ని చూస్ చేసుకున్నాయంట। చూస్ చేసుకొని అక్కడ ఒక కలర్ ఒక కలర్ చూస్ చేసుకున్నట్టు ఉండుకోకుండా పోటీ పడుతున్నాను, నేను గ్రేట్, చూడు రెడ్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో అని ఒక కలర్ అంటుంది, లేదు లేదు బ్లూ చూడు ఇంకా బాగా కనిపిస్తుంది అని అంటుంది। గ్రీన్ అంటుందంటే, చూడు నేను ఎక్కడున్నా గ్రీనిష్గా ఉంటాను, గ్రీన్ అనేది లక్ష్మికి సంబంధించింది అని ఒకరు అంటారంట। ఇలా ఒకరికొకరు పోటీ పడుతూ వాళ్ళు బాగా పోటీ పడుతుంటే సూర్యుడు చూసి విసుగొచ్చింది। కలర్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేసుకుంటా స్కైలో కూర్చున్న వాళ్ళు ఊరికే కూర్చోకోకుండా ఏంటి గొడవ అని చెప్పి సూర్యునికి కోపం వచ్చింది। సూర్యుడు అన్నాడంటే, ఉన్నట్టుండి ఇప్పుడు బాగా మేఘాలన్నీ కప్పేసి వర్షం క్రియేట్ చేయాలి, గాలివాన క్రియేట్ చేయాలి, అప్పుడు ఎవరో గ్రేట్ తెలుస్తుంది అని చెప్పి విపరీతంగా గాలివాన వర్షం వచ్చేలాగా క్రియేట్ చేశాడు। ఆ కలర్స్ అంటా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం తీసుకున్నారు కదా, కలర్స్ ఏంజల్స్ లాగా తీసుకున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారంట, గాలికి పడిపోతున్నారంట। ఫస్ట్ ఒకసారి అంతా యూనిటీగా ఉన్నవాళ్ళు అందరూ విడిపోయి, నేను ఒక మేఘం, నువ్వు ఒక మేఘం, నువ్వు ఒక కలర్, నేను ఒక కలర్ అని డివైడ్ అయిపోయారు వాళ్ళు। ఆ తర్వాత వర్షము, గాలి, వాన అంతా వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు కింద పడిపోతున్నారంట। పడిపోతుంటే బ్యాలెన్స్ చేసుకోవడం కోసము ఒకరొచ్చి ఇంకొకరు చేయి ఎప్పుడైతే పట్టుకున్నారో వాళ్ళకి స్టెబిలిటీ వచ్చింది, నిలబడటానికి శక్తి వచ్చింది। అప్పుడు అన్నారంట సూర్యుడు, చూసారా మీరు విడివిడిగా ఉన్నప్పుడు మీలో యూనిటీ లేదు, ఊరికే గొడవ పడుతున్నారు, ఇప్పుడు చూడండి మీరు అందరూ ఒక చోటు ఉన్నప్పుడు రెయిన్బో ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో, మీరు కూడా గొడవ పడుకోకుండా ఇలా కలిసి ఉన్నారనుకోండి, చూడటానికి కూడా రెయిన్బోని చూస్తే పిల్లలతో సహా నవ్వుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్ ఆకాశంలో న్యాచురల్గా ఫామ్ అవుతుంది కదా, ఎవరు దాన్ని క్రియేట్ చేయలేరు కదా, అంత స్థానం మీకు ఇచ్చినప్పుడు మీరు ఊరికి ఎందుకు గొడవ పడుతున్నారు, గొడవ పడకండి, ఇలానే కలిసిమెలిసి మీరు 7 రంగుల్లాగా ఉండండి అని అప్పుడు సూర్యుడు చెప్పాడంట, అవును కరెక్టే కదా, సింగిల్గా ఉన్నప్పుడు నేను పడిపోతున్నాను, అందరం కలిసి ఉన్నప్పుడు గ్రిప్ వచ్చింది అని అంటారు। ఇప్పుడు నవ్వే డేస్ ఫ్యామిలీస్ కూడా అంతే కదా మేడం, విడిపోతున్నారు, యూనిటీ ఉండట్లేదు ఫ్యామిలీస్లో, పిల్లలు కూడా అంతే, ఒక్కరిద్దరున్న గొడవ పడుతూనే ఉంటారు। ఇలాంటి వాళ్ళకి ఈ స్టోరీ ద్వారా ఒక మోటివేషన్ ఇవ్వచ్చు మేడం। ఎవరికైతే ఏదైనా గోల్ ఉంది, మేము ఏవేవో పనులు చేస్తున్నాము, లేకపోతే కలిసి ఉండట్లేదు, అన్న తమ్ముళ్ళు గొడవ పడ్డారు, అక్క చెల్లెలు గొడవ పడుతున్నారు, లేకపోతే ఇరుగు పొరుగులతో ప్రాబ్లం ఉంది అనే ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ప్రతిసారి ఇది ఎవరీగ్రీన్ ఆల్ ఇన్ వన్ లాగా, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఆల్ ఇన్ వన్స్ చాలా వచ్చేస్తాయి, అది చదివితే 10th మార్క్స్ వచ్చేస్తున్నాయి కదా మేడం, అలా మనుషులకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరి ప్రాబ్లం ఎలా ఉంటుందో మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం కదా, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతిరోజు మీరు అనుకోండి, ఈ అఫర్మేషన్ అనుకోండి, రెయిన్బో 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 అనుకుంటూ ఉండండి, మీకు రెయిన్బో లాగే మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా అవుతుంది మేడం। ఇదైతే మంచి టెక్నిక్, రెయిన్బో రెయిన్బో అనుకుంటే సరిపోతుంది, ప్రతిరోజు కూర్చున్నా లేసినా పడుకున్నా రెయిన్బో 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 అనుకోండి। ఇంకా మీకు కుదిరింది అనుకోండి, ఒక 3D డిజైన్ మీ ఓన్ హౌస్ ఉందనుకోండి, ఒక రెయిన్బో वाल पेपर स्टिक चेसुकोंडी इप्पुडु कूडा सीलिंग्स कूडा मनमु फाल्स सीलिंग चेस्तुन्नप्पुडु रेइन्बो डिजाइन्स वेस्तुन्नारु मैडम चूसारा చాలా బాగా పాపులర్ ఇది అసలు ఓకే రెయిన్బో డిజైన్స్ వేస్తున్నారు ఎందుకంటే అలా కలిసి మెలిసి ఉండాలి వాటిని చూస్తున్నప్పుడు మన మైండ్ రిలాక్స్డ్ గా ఉంటుంది థాట్స్ బాగుంటాయి ఫీలింగ్స్ బాగుంటాయని ప్రతి ఒక్కరి ఇంటికి డిజైన్ చేస్తున్నారు పిల్లల రూమ్స్ కి అయితే కంపల్సరీ చేస్తున్నారు మేడం ఇది మనం కూడా లివింగ్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ లివింగ్ ఏరియా ఉందనుకో హాల్ ఉంటుంది అనుకోండి అక్కడ 3D డిజైన్ చేయించుకోండి ఓన్ హౌస్ అయితే రెంట్ హౌస్ ఉంది అనుకోండి ఒక వాల్ పేపర్ స్టిక్ చేసుకోండి ఇలా చేసి చూడండి మేడం మీకు మిరాకిల్స్ జరుగుతాయి ప్రతి రోజు అనుకోవాలి రెయిన్బో 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 వెబినార్ ఉంది మీది ఆ వెబినార్ గురించి కొంచెం చెప్పండి మా వెబినార్ ఈ మంత్ అక్టోబర్ 25th స్టార్ట్ అవుతుందండి అప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి మీరు ఫిల్ చేసుకొని రావచ్చు ఫీ మాత్రం 999 గా ఫిక్స్ చేస్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి మా వెబినార్ లో జాయిన్ అయితే మీకు మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి మీరు ఎలా చేసుకుంటే మీకు మనీ మేనిఫెస్టేషన్ అవుతుంది మీ హెల్త్ విషయమైనా కానియండి మీ పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానియండి మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే అండి మానసిక ప్రశాంతత కోసం కానియండి ఏ ప్రాబ్లం ఉన్నా మాకు మీరు జాయిన్ అవ్వండి మీ ప్రాబ్లం ఎలాంటిదో మేము ఫైండ్ అవుట్ చేస్తాము దాని తగ్గట్టుగా మేము మీకు మేనిఫెస్టేషన్ చేయిస్తూ ఉంటామండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్